ఈ సినిమాలో అందరూ చూసుకుంటే చాలా సీనియర్ మోస్ట్ యాక్టర్స్ ఉన్నారు అండ్ ఒక కార్తికేయ క్యారెక్టర్ కూడా లైక్ అండ్ సింపుల్ టచ్ ఉంది క్రేజీనెస్ టచ్ ఉంది సో ఈ క్రేజీ ప్రాజెక్ట్లో వాట్ వాజ్ ద ఫన్నియెస్ట్ మూమెంట్ అండ్ ద బెస్ట్ మూమెంట్ ఆన్ సెట్స్ I know I get stuck when they ask me this question because I cannot think of one such incident. Nice. In most Many of the such. interviews, I wouldn't have answered this question because I cannot get that incident in my head. ఈ మూవీ కూడా చాలా అంటే మేకింగ్ స్టాండర్డ్స్ కూడా చాలా హై క్వాలిటీ ఉన్నాయి అని చెప్పొచ్చు అండ్ దట్ అవుట్పుట్ వచ్చిందంటేనే దానికి ఎంత బ్యాక్గ్రౌండ్ లో ఎంత వర్క్ జరిగి ఉండేందు కూడా it's pretty much evident yeah, actually so, pc Mowgli he's a cinematographer chandu mm-hmm. and he has done an amazing work he is also a debutant but it doesn't yeah. seem like one yes. one so yeah actually as the film as a whole it's like very good in my opinion it's very good and I hope people also yes yes definitely yeah. అయితే ఈ సీనియర్ యాక్టర్స్ వాళ్ళు ఉన్నారని చెప్పాను కదా తణికల్ పర్ణి గారు వీళ్ళందరితో మీకేమైనా కాంబినేషన్ సీన్స్ ఉన్నాయా పశుపతి సార్ ఇస్ ఆల్సో దేర్ పశుపతి గారు అండ్ హర్షవర్ధన్ సార్ హౌ ఇస్ ఇట్ షేరింగ్ స్క్రీన్ స్పేస్ సాయి కుమార్ గారు ఇట్స్ అ గ్రేట్ ఆనర్ టు యాక్చువల్లీ షేర్ స్క్రీన్ స్పేస్ విత్ ఆల్ ది గ్రేట్ యాక్టర్స్ దో ఐ హ్యాడ్ ఓన్లీ ఫ్యూ డేస్ విత్ దెమ్ ఐ గాట్ టు లెర్న్ అ లాట్ అండ్ ఇట్ వాస్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఆన్ ద హోల్ అయితే తెలుగులో మనకి చాలా మూవీస్లో ఇప్పుడు ఇప్పుడు కొన్ని మూవీస్ వస్తున్నాయి హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ వస్తున్నాయి కానీ స్టిల్ లార్జర్ దాన్ లైఫ్ హీరో ఓరియంటెడ్ మూవీస్ ఉన్నాయంటే దాంట్లో హీరోయిన్కి చాలా తక్కువ స్పేస్ ఉంటుంది సో ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ద కాంతి క్యారెక్టర్ కమ్స్ థ్రూఅవుట్ ద మూవీ ఇట్ హ్యాస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ సో వెరీ నైస్ యా యూ కెన్ సీ మీ థ్రూఅవుట్ ద మూవీ థ్యాంక్ గాడ్ సో అంటే ఇంత డెబ్యూ ప్రాజెక్ట్కి అంటే తెలుగు రాకపోయినా హౌ డిడ్ యూ మేనేజ్ టు క్యారీ దట్ క్యారెక్టర్ ఆన్ యువర్ షోల్డర్స్ యా లైక్ యూ సెడ్ ఐ కేమ్ టు హైదరాబాద్ ఫర్ మై హోంవర్క్ ఐ డిడ్ మై హోంవర్క్ అండ్ ఐ గాట్ ద డైలాగ్స్ ద మీనింగ్ ది కో యాక్టర్స్ డైలాగ్స్ మీనింగ్స్ అండ్ ఐ బికాస్ ఐ హ్యాడ్ టు ఎమోట్ టు దట్ ఎస్ ఎస్ థింగ్ నో ఇఫ్ ఐ డోంట్ నో ద డైలాగ్స్ దెన్ ఐ కెనాట్ ఎమోట్ సో యా ఐ డిడ్ మై హోంవర్క్ షీ హెల్ప్ లాట్ సో ద టీమ్ వర్క్ అయితే టాలీవుడ్కి వచ్చే ముందు స్టడీ చేశాను అన్నారు కదా అంతకు ముందు తెలుగు సినిమాలు చూసేవారా యూ ఫాలో తెలుగు మూవీస్ నాట్ కంప్లీట్లీ బట్ ఐ వాచ్ ఫ్యూ ఫిల్మ్స్ యా హూ ఇస్ యువర్ ఫేవరెట్ యాక్టర్ దెన్ ఐ లైక్ రామచరణ్ తేజ సార్ అల్లు అర్జున్ సార్ నాని సార్ పవన్ కళ్యాణ్ సార్ చిరంజీవి సార్ అఫ్ కోర్స్ చిరంజీవి సార్ సో వాళ్ళతోటి యాక్ట్ చేసే అవకాశం వస్తే I'll be very happy. Maybe who knows after this movie release you will Hopefully. Be getting calls from everybody. Thank you. Whoever you have mentioned right now. Thank so, you. And coming back to the movie again, so సాంగ్స్ గురించి మనం మాట్లాడుకోవాల్సి ఉంది ఎందుకంటే ఆల్రెడీ ఒక సాంగ్ రిలీజ్ అయ్యింది అది కూడా ఇట్స్ లైక్ ట్రెండింగ్ ఆన్ యూట్యూబ్ ఆన్ ఎవ్రీ అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ రైట్ అవుతాయి సో హౌ ఇస్ ఇట్ సో ప్రశాంత్ బిహారీ హ్యాస్ డన్ ద మ్యూజిక్ అండ్ లైక్ యూ సెడ్ యూ హ్యావ్ సీన్ ఐ మీన్ లైక్ యూ హర్డ్ ద సాంగ్ అండ్ ఇట్స్ కమ్ అవుట్ వెరీ వెల్ yes అండ్ యా ఇఫ్ యూ సీ ద మూవీ ఇట్ విల్ గో విత్ ద ఫ్లో సో ఐ థింక్ ఎవ్రీ వన్ విల్ లైక్ ఇట్ సో మరి పాడడం వచ్చా నో వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ డైలాగ్స్ అంటే తెలుగు కోసం ఎంత కష్టపడుతున్నారు కాబట్టి డైలాగ్స్ కోసం ఏమైనా కష్టపడ్డారా హ్యావ్ యూ ఎవర్ హౌ ఇస్ ఇట్ హ్యావ్ యూ ఫెల్ట్ లైక్ మౌత్ ఇన్ తెలుగు వర్డ్స్ నో యాక్చువల్లీ వంద లైక్ సిన్స్ ఐ డిడ్ మై హోమ్ వర్క్ ఐ కుడ్ లర్న్ ద ప్రొనౌన్సియేషన్స్ బిఫోర్ హ్యాండ్ అండ్ ఈవెన్ ఇఫ్ ఐ హ్యాడ్ డౌట్స్ డ్యూరింగ్ ద షూటింగ్ థింగ్ ఐ ఆస్ కార్తికేయ ఆర్ సాయి కుమార్ సార్ ఆర్ భరణి సార్ సాయి కుమార్ సార్ ఇస్ అ యు నో వాకింగ్ ఎన్సైక్లోపీడియా తెలుగు హ్యావ్ యూ ఎవర్ బికాస్ సిన్స్ హీ ఇస్ అన్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అండ్ వెరీ గుడ్ అట్ తెలుగు హ్యావ్ యూ హీ కరెక్టెడ్ యూ వైల్ మౌతింగ్ ద డైలాగ్స్ ఐ యాక్చువల్లీ ఆస్ బిఫోర్ హ్యాండ్ సో నో కరెక్షన్ ఆన్ స్పాట్ సో ఇఫ్ ఐ హ్యావ్ ఎనీ డౌట్స్ ఐ ఆస్ బిఫోర్ సో హౌ ఇస్ ఇట్ వర్కింగ్ విత్ లైక్ హిమ్ లైక్ బికాస్ హీ ఈస్ సచ్ అ సీనియర్ యాక్టర్ హ్యావ్ యూ ఎవర్ యూ సెన్స్ దట్ కైండ్ ఆఫ్ నర్వస్నెస్ within yourself yeah of course because he's a very senior actor yeah. and to work with him is it's a great honor and first I was a bit scared but then they made us feel very comfortable yeah. so there was no that you know that's what that seniority brings yeah you can be comfortable you're working with him and yeah
ఫ్యూచర్లో ఎలాంటి రోల్స్ చేయాలనుకుంటున్నారు? వాట్ హౌ డూ యూ సీ యువర్ సెల్ఫ్ ఇన్ ద ఫ్యూచర్? ఐ యామ్ నాట్ వెరీ స్పెసిఫిక్ టు దీస్ కైండ్ ఆఫ్ రోల్స్. ఐ వుడ్ లైక్ టు ఎక్స్పెరిమెంట్. ఐ యామ్ ఓకే విత్ బోత్ కమర్షియల్ అండ్ డ్రామా. సో ఇప్పటి వరకు తమిళ్లో చేసిన మూవీస్ ఎలాంటివి అంటే ఎనీ ఫీమేల్ ఓరియంటెడ్ రోల్స్ లాంటివి చేశారా తమిళ్లో? యా, ఐ యామ్ డూయింగ్ వన్ ఫీమేల్ ఓరియంటెడ్ స్క్రిప్ట్, బట్ అదర్ దెన్ దట్ ఇట్స్ మోస్ట్లీ విత్ ది హీరోస్. దట్స్ సో నైస్. సో అంటే తమిళ్లో ఇప్పుడు చాలా మనం చూస్తున్నాము డౌన్ టు ఎర్త్ రియలిస్టిక్ క్యారెక్టర్స్ ని ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. సో అలాంటి క్యారెక్టర్స్ ఏమైనా చేస్తున్నారా? నో, నాట్ ఇన్ ద మూవీస్. ఓకే, నాట్ ఎనీ సచ్ క్యారెక్టర్స్. యు నో తమిళ్ మూవీస్ ఆర్ ఎక్స్ప్లోరింగ్ అ లాట్, లైక్ రీసెంట్లీ జై భీమ్ ఇస్ ఎ మాసివ్ వన్ ఇన్ కరుపన్ విత్ విజయ్ సేతుపతి. సో దట్ వాస్ వెరీ రియలిస్టిక్, బట్ అదర్ దెన్ దట్ యా దట్స్ వాట్ ఐ హావ్ ఆస్క్డ్ యు, బికాజ్ ఐ హావ్ సీన్ ఎ పోస్టర్ ఆఫ్ యు విత్ విజయ్ సేతుపతి సర్ అండ్ యు వర్ లైక్ రియలీ రియలీ లుకింగ్ నైస్ అండ్ లైక్ జస్ట్ సమ్ అదర్ గర్ల్ వాస్ దేర్, ఇట్స్ నాట్ లైక్ యు కంప్లీట్లీ ఇంటు ద క్యారెక్టర్. అండ్ యా, కమింగ్ టు రాజా విక్రమార్క, సో it's like a cake walk for you. The whole Raja. I my homework. It was a cake walk. సినిమా ప్రొడక్షన్ విలువలు చూస్తుంటే చాలా చాలా హై ఎండ్గా కనిపిస్తున్నాయి. సో ప్రొడక్షన్ టీమ్ నుంచి ఎలాంటి ప్రొడ్యూసర్స్ నుంచి ఎస్పెషల్లీ ఎలాంటి సపోర్ట్ లభించింది? సో శ్రీ చిత్ర మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్స్ ఆది రెడ్డి సార్ అండ్ రామారెడ్డి సార్, సో దే ఆర్ యాక్చువల్లీ వెరీ స్వీట్ అండ్ దే కమ్ టు ద సెట్ లైక్ వాట్ ఇస్ ఇట్, దే ఆర్ వెరీ నార్మల్ అండ్ వెరీ డౌన్ టు ఎర్త్ అండ్ దే డోంట్ సీమ్ లైక్ ప్రొడ్యూసర్స్ టు యూ, దేర్ నో కంప్లైంట్స్ అబౌట్ దెమ్. సో ఆన్ ద హోల్ దిస్ థీమ్ వాస్ లైక్ very, it made us feel very comfortable and what to say, yeah. I don't know, it was very nice, fun shooting for this film. Very nice. Like ante simple ga cheppalante mimmalni oka princess la treat chestuntaro sets lo na? Nah. I got it then. So final ga Raja Vikramarka movie November 12th na theaters lo release avabothundi. So tell us something about the movie to our audience. Please address our audience. Sure. Raja Vikramarka has everything in it, love, action, drama, comedy, and so I'm sure all the audience will love it. So please do come and watch it on November 12th in theaters. Thank you Tanya, chala chakkaga maatladaru and it's really nice interacting with you in this way and meeku ilanti movies inka manchi manchi cheyali, Raja Vikramarka movie manchi hit avvalani mem kuda korukuntunna. Thank you so much.